హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం వద్ద ల్యాండ్ మరియు అట్రాసిటీ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య మరియు సభ్యుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడమైంది. ఈ సందర్భంగా విచ్చేసిన చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ మొదట మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, సంబంధిత జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మెయిన్ అజెండా ఐటమ్స్ పెట్టుకున్నాం సార్. ఇది మన విజిలెన్స్ కమిటీ ఫంక్షన్స్ రివ్యూ చేసుకుంటూ విజిలెన్స్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అనేది కూడా ప్రజెంట్ చేస్తున్నాము. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ కేసెస్ పోలీస్ కమిషనరేట్ హనుమకొండ జిల్లాకి సంబంధించినవి పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ డిస్కస్ చేయడానికి పెట్టాము. అలానే అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పెండింగ్ ట్రయల్ కేసెస్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నవి రిపోర్ట్ చేస్తున్నాము. మానిటరీ రిలీఫ్ ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీ కేసెస్కి అందిస్తూ ఉంటాము, దాంట్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది, పెండెన్సీ ఉన్నవి కూడా కేసెస్ కొన్ని మనకి కమిషన్ నుంచి ఫార్వర్డ్ అయిన కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ కూడా తహసీల్దార్ ద్వారా యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ తెప్పించి అవి రిపోర్ట్ చేస్తున్నాము. అండ్ అట్రోసిటీ కేసెస్ ఉంటే వాటి గురించి కూడా మనం ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాం సార్.